హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది బీరకాయ ఫ్రైడ్ రైస్. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ట్రై చేశాను. ఎందుకంటే ఎప్పుడు మనము బీరకాయ పచ్చడి పప్పు లేదంటే కర్రీ చేసుకుంటుంటాం కదా, ఎగ్ మిక్స్ చేసి కూడా చేస్తూ ఉంటాము. కానీ ఇలా తయారు చేస్తే మాత్రం చాలా టేస్ట్గా ఉంది. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాగా ఒక శుభ్రమైన బీరకాయని తీసుకుని దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి, పొట్టుతో సహా. గుర్తుపెట్టుకోండి, పొట్టు తీయకూడదు. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి తీసుకోవాలి. ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి వేగిన తర్వాత చల్లార్చుకుని మిక్సీ పట్టుకోండి, బరకగా పట్టుకోండి. తర్వాత ఇంకో బాండి తీసుకొని పోపు దినుసులు వేసేసి కొన్ని వెల్లుల్లిపాయ కూడా వేసుకొని ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనం ఇందులో వేసి బాగా మరొకసారి కలుపుకుందాం. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుని బాయిల్ చేసుకున్న రైస్ని చల్లార్చుకొని చక్కగా ఇందులో కలుపుకొని ఒక 2-3 స్పూన్లు నిమ్మరసం వేసి, మీకు కావాలంటే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీకరమైనటువంటి బీరకాయ రైస్ చాలా బాగుంటుంది. మీరు కూడా తిని ఎలా ఉందో మెసేజ్ చేయండి.